డాక్టర్స్ కూడా సరిపోస్తారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 100% డాక్టర్లు ఎక్కువ మంది ఉంటారని చెప్తున్నారు. దట్స్ వాట్ దే టోల్డ్ మీ. నాకు తెలియదు కదా విషయం. చెప్తే ఒకసారి తన వైపు నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అవి వాళ్ళు చేస్తారు. 255 కేసులు ప్రాపర్ గా చూడండి. బీపీ కోసం మాట్లాడుతున్నాం చేస్తున్నాం. నేను కూడా అడిగాను డ్రైనేజ్ ఎక్కడైతే వర్స్ట్గా ఉందో కట్టర్ గారు కూడా మాట్లాడాను. ఆయన పండిస్తున్నాను వర్స్ట్గా ఉందో మీరు చర్చలు ప్రిపేర్ చేయాల్సి చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. గౌరవ గన్నవరం శాసనసభ్యులు గారు వైద్యశాఖ పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద మరి ఇది చేశారు. సమీక్ష సమావేశం నిర్వహించి కొన్ని సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే మరి ఈసారి సీజనల్ డిసీజెస్లో భాగంగా కొద్దిగా ఫీవర్ కేసెస్ అవి ఎక్కువ ఉన్నాయి, వాటి మీద దృష్టి సారించాలని అంటే మొన్న చెప్పడం వలన నిన్న మేము మళ్ళా యాక్టివ్గా సర్వే చేయించాము. నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామం నుంచి కూడా సర్వే చేస్తే 267 కేసులు ఫీవర్ కేసులు ఉన్నాయని గుర్తించడం జరిగింది. వాటిలో 41 టైఫాయిడ్ కేసులు, మిగిలినన్ని విష జ్వరాలుగా గుర్తించడం జరిగింది. వీటన్నిటికీ కూడా మనం వైద్యశాఖ పరిధిలోనే అందరూ ట్రీట్మెంట్ తీసుకొని ఇళ్ల దగ్గరే ఉన్నారు. ఏ కేసు రిఫర్ చేయాల్సి వచ్చినా కూడా మేము ఫాలోఅప్ చేసుకొని వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని సార్కి మేము నివేదిక ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమని ఇచ్చారంటే పంచాయతీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని లో లయింగ్ ఏరియాస్ కానీ పంచాయతీలు ఏం చేయాలో ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి నివేదించి వాళ్ళతో కూడా ఆ పనులు ఏర్పాటు చేసుకోమని చెప్పమన్నారు. బ్లీచింగ్ చల్లడం కానీ, ఫాగింగ్ కానీ, దోమలకు సంబంధించిన యాంటీలార్వల్ ఆపరేషన్స్ అవి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తాం. అట్లానే ఇప్పుడు ఈ 267 కేసుల్ని కూడా ఇవాళ కూడా ఫాలోఅప్ చేసి వాళ్ళ ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలుసుకొని వాళ్ళకి ఏదన్నా అత్యవసర మరి చికిత్స అవసరమైతే హాస్పిటల్స్ కూడా దగ్గరుండి మేమే పంపించడం జరుగుతుంది. సో మేమందరం కూడా వైద్యశాఖ పరంగా గ్రామ గ్రామాన సేవలను ఇంకా బలోపేతం చేయమని, పటిష్టంగా అన్ని మందులతో సంసిద్ధంగా ఉండమని గౌరవ శాసనసభ్యులు గారు సూచించారు. తదుపరి ఆదేశాల మేరకు అన్నీ కూడా మేము కార్యాచరణ చేసుకొని ఎక్కడ ఫీవర్ కేసెస్ ఉన్నా కూడా అలర్ట్గా ఉండి చర్యలు తీసుకుంటాము. ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి రాకుండా సంరక్షణ బాధ్యతలు చేపడతాము.